రుషికొండ వాస్తవానికి ముఖ్యమంత్రి కార్యాలయం పైన గడుతున్నారు. టూరిజం పేరుతో జరుగుతున్నది అది. ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే దాన్ని అట్లా కట్టనివ్వకూడదన్నటువంటి ఉద్దేశంతోనే దానికి పర్యావరణాన్ని వంక పెట్టి హడావిడి చేస్తున్నారు. సముద్రపు లోపలే హోటళ్ళు ఉన్నాయి, సముద్రంలో బీచుల్లోనే హోటళ్ళు ఉన్నాయి, సముద్రంలో ఉన్నటువంటి బీచ్ ఆ పక్కన ఉన్నటువంటి కొండల్లోనే అక్కడ కైలాసగిరి ఉంటుంది, అట్లాగే ఐటీ హబ్ ఉంటుంది, రామానాయుడు స్టూడియో ఉంటుంది, అనేకం జరుగుతూ ఉంటుంది. అక్కడెక్కడా లేనిది కేవలం ఋషికొండకి మాత్రమే వివాదం ఎందుకు తీసుకొచ్చారు అంటే రీజన్ అయితే అసలు రీజన్ పర్యావరణం అన్నటువంటిది వంక మాత్రమే, అసలు విషయం అక్కడ ఉండటానికి వీల్లేదన్నది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు, అక్కడి నుంచి కింద నుంచి చూసి వచ్చారు, ఆ పైన కొండను తవ్వేస్తున్నారు. కానీ ఆ పైన జరుగుతున్నది నిర్మాణాలు అన్న విషయం బయటపడింది, అదే చూపించారు. ఇంకా దాంతోనే ఆశించిన అంటే అదేదో తవ్వేసి వదిలేస్తే తప్పంటారు, కానీ ఆ పైన నిర్మాణాలు చేస్తుంటే వద్దని ఎవరంటారు? ఆ లెక్కనైతే బెదవాడ గుంటూరు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ఊళ్ళు ఇంక్లూడింగ్ హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ దాకా అన్ని కొండల మీద కట్టబడినటువంటివే. అట్లాగే ఇక్కడ కడుతుంటే అది కట్టనీయకూడదు, అక్కడికి వెళ్తే జగన్ వెళ్ళిపోయి పరిపాలన చేసేస్తాడన్న ఉద్దేశంతోనే ఆపే ప్రయత్నం. దీంట్లో సరే తెలుగుదేశం పార్టీతో పాటు ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ నారాయణ గారు కూడా కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆయన అటెండ్ కావడానికి అవకాశం కల్పించమంటారు, ఆయన చూడటానికి అవకాశం కల్పించమంటే ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనకి లేఖ రాసింది షరతులతో కూడినటువంటి విజిట్ చేయడానికి. మరి వెళ్ళి ఆయన ఏం చెప్తారనేది చూడాల్సి ఉంది.